దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై తీవిగా నడచిన వాడతడు నీటిపై తీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త రారెవరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు
పడే నలు దిశలా నెమ్మది కలుగ జేయువాడే నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగ జేయువాడే నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే నాకై నిలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినడే నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే నాకై నిలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్యక్రియలు జీవితమంత చేయుచు తిరిగినడే కై కొరడాల దెబ్బలను అనుభవించినడే ఆశ్చర్యక్రియలు జీవితమంత చేయుచు తిరిగినడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినడే పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినడే శ్రేష్టమైన పునరుద్ధాన ఫలము ఇచ్చినడే అతి త్వరలో మహిమతో రానై ఉన్నవాడే శ్రేష్టమైన పునరుద్ధాన ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మనులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు చెల్లించుచున్నాను. ఈరోజు అసలు మన జీవితములలో ఆశీర్వాదాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అనే అంశాన్ని ఒక కోణంలో చూసుకుందాం. అబ్రహాము దగ్గరికి వస్తే అబ్రహామును దేవుడు ఏమని పిలిచాడు? నీ తండ్రి ఇంటి నుండి నువ్వేం చేయమన్నాడు? నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల యొద్ద నుండి నువ్వు వచ్చేయమన్నాడు. ఎవరిని వచ్చేయమన్నాడు? ఈ అమ్రాము రమ్మంటే తన భార్యను తీసుకుని బయలుదేరవలసినటువంటి అమ్రాము తన తండ్రిని తన కొడుకుకు తనకు కొడుకు వరుస అయినటువంటి లోతును వెంట పెట్టుకుని వచ్చాడండి. ఎవరినెవరిని తీసుకొచ్చాడండి? తన తండ్రిని తనకు కొడుకు వరుస అయ్యేటటువంటి లోతుని వెంట పెట్టుకుని వచ్చాడు. మనము చూస్తే అబ్రహాము ఎక్కడ వాడండి? మెసపోతేమియా వాడు.
అంటే ఏంటి, మెసపోతేమియాలోని ఊర్ అనే గ్రామంలోని నివసించేటటువంటి వాడు. ఎక్కడి వరకు వచ్చాడు ఇతడు? హారాను వరకు వచ్చాడండి. హారానులో 75 సంవత్సరాలు ఉన్నాడు. ఇంచుమించు ఎంత, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 75 సంవత్సరాలు. ఎందుకు ఈ 75 సంవత్సరాల కాలము దేవుడు అతనిని వాగ్దాన భూమిలో అడుగుపెట్టకుండా ఆపేశాడు అంటే, దాన్ని చూస్తే తన తండ్రి మరణము పొందు వరకు, తన తండ్రి అనేటువంటి తెరాహు మృతి నందు వరకు 75 సంవత్సరాల పాటు ఏమైపోయిందండి, అతడు ఎక్కడ ఎక్కడ పట్టబడ్డాడు? హారాన్లో పట్టబడ్డాడు. ఎందుకని? తన తండ్రి చనిపోయిన వరకు. అంటే ఎన్ని సంవత్సరాలు ఆలస్యం జరిగింది? వాగ్దాన ప్రదేశంలోనికి వెళ్లకుండా 75 సంవత్సరాలు. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చూసుకుందామండి. మీరు నా మాటను శ్రద్ధగా వినాలి. ఎలా వినాలంటండి? మీరు నా మాటను శ్రద్ధగా విని నా కట్టడలను నా ఆజ్ఞలను గైకుంటే ఐగుప్తీయులకు నేను కలగజేసిన వ్యాధులు లేకపోతే తెగులలో ఏదియు మీకు సంభవింపదు అనే వాగ్దానం దేవుడిస్తున్నాడు. ఎలా వినాలంటండి? శ్రద్ధగా వినాలంటండి. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? నీవు ఒక్కడివి బయలుదేరరా అంటే నీవు నీ భార్య బయలుదేరంటారా బాబు అంటే, ఎవరెవరిని తీసుకొచ్చాడు? తన తండ్రిని, తనతో పాటు తన కొడుకు వరుసైనటువంటి లోతుని వెంట పెట్టుకుని రావడం వలన 75 సంవత్సరాల పాటు ఎక్కడ ఆగిపోయాడండి? హారానులో ఆగిపోయాడు. ఎక్కడ ఆగిపోయాడండి? హారానులో ఆగిపోయాడు. అంటే ఆలస్యం జరిగిందా లేదా? ఆలస్యం అనేది జరిగిందా లేదండి? జరిగిపోయింది. అలాగే మళ్ళీ వాగ్దాన భూమిలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఎప్పటి వరకు నేను ఈ నీవు చూచినంత వరకు ఈ భూమి అంతటిని నీకు నీ సంతానానికి నేను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే లోతు తన నుండి విడిపోయాడో, లోతు అబ్రహాము నుండి విడిపోయాడో, ఆ విడిపోయిన తర్వాత చెప్తున్నాడండి, నేను నీవు చూచినంత వరకు అని చెప్పేసి ఎల్లలు అంటే నేను ఎంత భూమిని నేను నీకు ఇస్తాను, వాటి సరిహద్దులు ఏమిటి అనేవి ఎప్పుడు చెప్తున్నాడు? లోతు అబ్రహాము నుండి విడిపోయిన తర్వాత. అంటే ఏంటండి, దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి? నీవు బయలుదేరు. అంటే ఎవరు? నీవు, నీ భార్య. మళ్ళీ అబ్రహాము తాను తన భార్య మాత్రమే ఉండునంత కాలము దేవుడు ఏం చేశాడండి? ఆలస్యము చేశాడు. ఒకటి, వాగ్దాన భూమిలోనికి తీసుకురావడానికి ఆలస్యం చేశాడు తెరాహు మరణ పర్యంతం వరకు. తర్వాత లోతు అబ్రహాము నుండి విడిపోయేంత వరకు కూడా ఏం చేయలేదు, తన తాను సెలవిచ్చినటువంటి మాట బయలుపరచలేదండి. అంటే ఇప్పుడు మనము మన జీవితాల్లో అనేక ఆలస్యాలు చూస్తూ ఉంటాం. ఏమండి, విడుదల ఆలస్యమే కానీ లేకపోతే ఏదైనా వాగ్దానం నెరవేరకపోవడానికే కానీ గల కారణాలు ఏంటి? ఇప్పుడు దేవుడు ఆ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో చూసినా ఏముంటుందండి? మీరు నా మాటను ఎలా వినాలంటండి? జాగ్రత్తగా విని అంటాడు. లేకపోతే మీరు నా మాటను ఎలా వినాలంటండి? శ్రద్ధగా విని అంటాడు. అంటే ఏంటండి, దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేయడం. ఏంటిదండి, దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేయకపోవడం వలన ఏమండి, మన జీవితాల్లో మనం ఆలస్యం చూసుకుంటూ ఉంటాం. ఏదైనా రోగం నుండి విడుదల పొందడమే కానీ లేకపోతే నీకు నేను ఇల్లు ఇస్తాను అన్న వాగ్దానం నెరవేరకపోవడం కానీ ఏమండి, అప్పుల బాధ ఎక్కువ కాలం ఉండడానికి గల కారణం కానీ ఏంటి అని మనం చూసుకుంటే ఏంటిదండి, ఏం చేయట్లేదు మనము, దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినడం లేదు లేకపోతే జాగ్రత్తగా వినడం లేదు. ఇంకొక రకంగా చెప్పాలి అంటే సీరియస్గా తీసుకోవడం లేదు. దేవుని యొక్క మాటను ఎలా తీసుకోవట్లేదండి? సీరియస్గా తీసుకోవట్లేదు. అర్థమవుతుందండి? ఉదాహరణకి దేవుడు ఏదైనా మీకు ఒక మాట చెప్పాడు అనుకోండి, మీరు ఆ మాటను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇది నెరవేరుతుందా, చేస్తుందా, చెందుతుందా, నాకు ఎన్నో చెప్పాడు ఇది నెరవేరలేదు అంటే ఏం చెప్తారు? మీకు ఆ దేవుడు చెప్పినటువంటి మాట మీద అండి, వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి 24 సంవత్సరాల ముందు చెప్పాడంట, వాళ్ళకి జీవితంలో అది ఇప్పటి వరకు నెరవేరలేదు, ఇప్పుడు నాకు ఈరోజే చెప్పాడు అంటే నా జీవితంలో నెరవేరడానికి ఇంకొక 25 సంవత్సరాలు పట్టుద్ది అన్నమాట. ఏమండి, ఏం తీసేశారు? గాలి తీసేశారు.
ఏం చేసేసారండి? మనం చూసుకుంటే అబ్రహాముకి మనవడైనటువంటి యోసేపుని చూసుకుంటే యోసేపు తనకు వచ్చినటువంటి దర్శనాలను తీసుకెళ్ళి ఎవరికి చెప్పాడండి? వాళ్ళ అన్నలకు చెప్పాడు. అన్నలు ఏం చేశారు? వీడు మన మీద అధికారి అవుతాడంట. ఏమవుతాడండి? వీడు మన మీద పెత్తనం చేస్తాడంట అనేసి ఏం చేశారు? వాడిని ద్వేషించారు. ఏం చేశారండి? ద్వేషించారు. దాన్ని తర్వాత తీసుకెళ్ళి ఏం చేశారు? గోతిలో పడేశారు. తర్వాత చూస్తే ఏంటంటే తురుకోలకు అమ్మేశారు. తర్వాత చేస్తే ఏమిటండి? ఆ తురుకోలు తీసుకెళ్ళి ఇంకొకరికి అమ్మేశారు. అర్థమవుతుందండి? కాబట్టి మీకు వచ్చినటువంటి దర్శనాలను, మీకు వచ్చినటువంటి వాగ్దానాలను ఇతరులతోటి మీరు పంచుకోకూడదని చెప్పను, కానీ ఎవరితోటి పంచుకుంటున్నారో చూసుకోవాలి. విశ్వాసంలో ఉన్నటువంటి వారినో లేకపోతే అంటే మీ పట్ల మంచి ఉద్దేశం గల వారితోనా, ఎవరితోటి, అది జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు చెప్పకపోతే మంచిది, నెరవేరేంతవరకు కూడా చెప్పకపోతే మంచిది. అర్థమవుతుందండి? అలాగే ఈ రోజున అంటే ఏంటి, అబ్రహాములో ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. అబ్రహాములో ఏమున్నాయండి? విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు అన్నిటినీ తీసేసి దేవుడు చెప్పినటువంటి మాటను మాత్రమే చేయడానికి, ఎప్పుడైతే దేవుడు నీకు ఒకగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలి ఇమ్మని చెప్తే, అది ఎవరితోటి చెప్పలేదు అబ్రహాము ఎవరితోటి చెప్పకుండా ఏం చేశాడండి? తన కొడుకుని తీసుకుని దేవుడు ఎక్కడికి వెళ్ళమని అడగలేడు. అంతకుముందు ఏం చేశాడు? దేవుడు నీవు నీ తండ్రింటి నుంచి నీ బంధువుల ఇద్దరు నుండి నువ్వు బయలుదేరరా అంటే వెళ్ళి టామ్ టామ్ చేశాడు. టామ్ టామ్ చేస్తే ఎవరు బయలుదేరారు? తన తండ్రి బయలుదేరాడు, కొడుకు వరుస అయినటువంటి లోతు బయలుదేరాడు. ఈసారి ఏం చేశాడు అబ్రహాము? భార్యకి చెప్పలా. ఏమండి? తన కింద పనిచేసే వాళ్ళకి చెప్పలా, ఎవరికి చెప్పలా, కొడుకుని తీసుకుని బయలుదేరిపోయాడు అంతే. కొడుకుకు కూడా చెప్పలా, అరే బాబు నీవే గొర్రెవరా బాబు అని. అర్థమైందండి? ఎప్పుడైతే తన మాటను గౌరవించాడో, ఏమండి, ఆ తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే తనకు ఒకగానొక కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడో దేవుడు ఏమంటున్నాడు? నీవు నన్ను నిజముగా ప్రేమిస్తున్నావని దీనివలన నేను తెలుసుకున్నాను అని మాట చెప్పడమే కాకుండా తర్వాత ఏమంటున్నాడండి? నిశ్చయముగా నేను నీకు వాగ్దానము చేసిన దానిని నెరవేరుస్తాను. అంటే ఏం చేస్తున్నాడు? వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నాడు. అంతకుముందు చెప్పాడా? ఏదో చెప్పేసి ఊరుకున్నాడు. అంతకుముందు ఏదో చెప్పేసి ఊరుకున్నాడు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఎప్పుడైతే తన ఒకగానొక కుమారుణ్ణి బలి అర్పింప వెనుతీయక తీయలేదు, అప్పుడు ఏమంటున్నాడు? వాగ్దానాలను స్థిరపరుస్తున్నాడు. అంటే ఏంటి? వాగ్దానాలను పొందుకోవడం ఒకటి, వాగ్దానాలను స్థిరపరచుకోవడం ఒకటి, స్థిరపరిచిన వాగ్దానాలను నెరవేర్చుకోవడం ఒకటి. అర్థమైందండి? వాగ్దానాలు పొందుకోవడం ఒకటి, వాగ్దానాలను స్థిరపరచుకోవడం ఒకటి, స్థిరపరచుకునేటువంటి వాగ్దానాలను నెరవేర్చుకోవడం ఒకటి. అంటే ఏమున్నాయి? అనేక మెట్లున్నాయి. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరడానికి మనలో ఏముండకూడదు. అంతకుముందు అబ్రహాంలో ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ విగ్రహాలను అబ్రహాము తీసివేసుకున్నాడో అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? విగ్రహాలు అంటే ఏంటండి? దేవుని కంటే వారిని ఎక్కువగా హెచ్చించాడు. విగ్రహం అంటే ఏంటండి? దేవుని మీద హెచ్చించుకోవడం సజావుగా ఉండదు. తర్వాత చూద్దాం అంశాన్ని. ఏంటండి అంటే ఇప్పుడు వాగ్దానాలు స్థిరపడాలంటే మన జీవితంలోంచి ఏమి వెళ్ళిపోవాలండి? విగ్రహాలు వెళ్ళిపోవాలి. మనము చూసుకుంటే సౌలు దగ్గరికి వస్తే సౌలు ఏం చేశాడండి? దేవుని యొక్క మాట కంటే తనతో ఉన్నటువంటి ప్రజల యొక్క మాటను ఏం చేశాడు? హెచ్చించాడు. అంటే ఏంటి? వాళ్ళు ఏమయ్యారు? విగ్రహం అయ్యారు. సౌలుకి తనతో వచ్చినటువంటి వాళ్ళు ఏమయ్యారండి? విగ్రహం అయ్యారు. కాబట్టి ఏమైపోయాడండి? సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడండి. సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు. దేనివలన? విగ్రహం వలన. అంటే ఏంటి? దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినకపోవడం చేత సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడండి. సొలొమోను కూడా దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినకపోవడం వలన తన తర్వాత తరానికి శాపంగా మారాడండి.
తన తర్వాత అంటే తన దావీదు దావీదు కొడుకైన సొలొమోను సొలొమోను కొడుకైనటువంటి రెహబాము దగ్గరికి వచ్చేసరికెల్లా దేవుడు ఏం చేశాడండి, రెండు గోత్రాలనే ఇచ్చి 10 గోత్రాలని తీసేశాడండి. ఎందుకు తీసేశాడండి? సొలొమోను మాట వినకపోవడం చేత. అంటే సొలొమోనులో ఏమొచ్చేసిందండి, విగ్రహాలు వచ్చేసినాయండి. అంటే దేవుని కంటే ఎక్కువగా హెచ్చించబడడం ఏంటిదండి, విగ్రహం అండి. అర్థమవుతుందండి మీకు? ఎప్పుడైనా కానీ అప్పుడు కానీ ఇప్పుడు మనము తీసివేసుకోగలమా తీసివేసుకోలేమా మనలోని విగ్రహాలను? తీసివేసుకోగలమండి. చూడండి కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం ఏమంటారంటే, స్తుతించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి రక్షణ మార్గము కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. అంటే స్తుతి ఏం చేస్తుందండి, దేవుణ్ణి మహిమపరుస్తుందంటే ఏంటండి, దేవుని హెచ్చేస్తుంది. దేవుని హెచ్చేస్తుందంటే ఏంటండి, విగ్రహాలను తీసివేసేనది మన హృదయంలో దేవుణ్ణి హెచ్చింపచేసి. అంటే ఏంటి, ఇంతకు ముందు వరకు ఏవేవైతే హెచ్చించి ఉన్నాయో మన హృదయంలో, అంటే విగ్రహాలు, విగ్రహాలను తీసివేయునది ఏంటిదండి, స్తుతి. ఏం చేస్తుందండి, స్తుతి విగ్రహాలను మన హృదయంలోని విగ్రహాలను తీసివేసి దేవుణ్ణి ప్రతిష్ఠింప చేస్తుందండి. దేవుణ్ణి మన హృదయంలో ఏం చేస్తుందండి, హెచ్చిస్తుందండి. తద్వారా మనకేం కలుగుతుందండి, ఇప్పుడు వాగ్దానాలు స్థిరపడతాయండి. ఏంటండి అంటే స్తుతి ఏం చేస్తుందండి, దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరినట్లుగా మార్గము సిద్ధపరుస్తుంది. అర్థమవుతుందండి? దానికి ఏమంటాడండి దేవుడు, నేను మీకు రక్షణ కనపరచినట్లు దేవుడు తనను స్తుతించి వారికి రక్షణ కనపరిచినట్లు మార్గము సిద్ధపరుస్తుందంటే ఏం చేస్తుందండి, విగ్రహాలను తీసివేస్తుందండి. దేవుని కంటే ముందుగా బాప్తిస్మిచ్చి యోహాను వచ్చినప్పుడు, ఈ బాప్తిస్మిచ్చి యోహాను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తుందండి, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకు వచ్చినవాడు ఎవడండి, ఎవడు, బాప్తిస్మిచ్చి యోహాను. ఏం చేశాడండి బాప్తిస్మిచ్చి యోహాను, బాప్తిస్మిచ్చాడు. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏమంటున్నాడు, విగ్రహాలు తీసివేస్తున్నాడు. అంటే ఏంటి, బాప్తిస్మిచ్చి యోహాను ఎందుకు వచ్చాడు, క్రీస్తుకు ముందు క్రీస్తుని హెచ్చించడానికి వచ్చినటువంటి వాడే బాప్తిస్మిచ్చు యోహాను. అది అంటే ఇప్పుడు నువ్వు స్తుతిస్తున్నావంటే నువ్వు ఏ విధంగా మారిపోతున్నావండి, బాప్తిస్మిచ్చు యోహాన్గా మారిపోతున్నావు. నువ్వు ఎవరిగా మారిపోతున్నావండి అంటే, స్తుతించేవాడు ఎవడండి, బాప్తిస్మం ఇచ్చు యోహాను. అంటే ఏంటండి, ఎవరైతే స్తుతించుచున్నారో వారు వారికి మాత్రమే కాక ఇతరులకు కూడా మార్గము సిద్ధపరచు వారై ఉంటున్నారు. మన జీవితంలో వాగ్దానములు స్థిరపడటం లేదు, లేదు మన జీవితంలో మార్పు చూసుకోవటం లేదు. అంటే ఏంటండి, ఎవరైనా సంఘానికి క్రమంగా హాజరవుతున్నారు అంటే వారి జీవితంలో మార్పు తథ్యంగా ఉండాలండి. మార్పు చూసుకోవట్లేదంటే ఏమున్నాయండి, విగ్రహాలు ఉన్నాయండి. విగ్రహాలు ఉన్నాయంటే ఏంటండి, స్తుతి లేదండి. ఏం లేదండి అంటే ఏంటండి, దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి క్రమమును ఆచరిస్తే మార్పు తథ్యం. అందుకేనండి, ఎందరెందరైతే దేవుని యొక్క మందిరములో నిత్యము కనిపిస్తారో వారు పరలోకంలో తప్పక కనిపిస్తారంటాడండి. కీర్తనకాడు ఏమంటాడండి, ఎందరెందరైతే మందిరముతో కనెక్షన్ పెట్టుకుంటారో, ఎందరెందరైతే మందిరముతో కనెక్షన్ పెట్టుకుంటారో వారందరూ ఎక్కడ కనపడతారండి, పరలోకంలో కనపడతారంటండి. అందుకని ఎప్పుడైతే మందిరముతోటి కనెక్షన్ మందిరంతో సంబంధం పెట్టుకోలేదో ఇస్రాయేలీయులు 70 వారాల పాటు, వారానికి 1 సంవత్సరం చొప్పున 70 సంవత్సరాల పాటు ఎక్కడికి వెళ్ళారండి, చెరలోకి వెళ్ళారండి. అంటే మందిరంలోనికి వచ్చినటువంటి వాడు చెరలో ఉండడానికి వీలు లేదు. ఎవడైతే మందిరంతో సంబంధం పెట్టుకుంటాడో వాడు ఎక్కడ ఉండడానికి వీలేదండి, చెరసాలలో లేకపోతే దేని చేతనైనా బంధింపబడ్డానికి వీలు లేదు. మందిరముతోటి అంటే ఏంటండి, మందిరమును నువ్వు వెచ్చిస్తే అంటే ఏంటండి, మందిరానికి నీవు ప్రాముఖ్యతనిస్తే అంటే ఏంటండి, నీవు నీ హృదయంలో మందిరాన్ని హెచ్చిస్తే. మందిరంలో ఎవరుండారంటే దేవుని సన్నిధి. అంటే ఏంటండి, దేవుణ్ణి నీ హృదయంలో నీవు హెచ్చించువాడవైతే నీవు బంధింపబడ్డ అసాధ్యము, నీవు బంధింపబడ్డ అసాధ్యము. ఆది అందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నది. అదే వాక్యం ఈ రోజున నీకు మందిరంలో వస్తూ ఉంటే ఏ వాక్యనైతే తీసివేసి అవ్వను మోసపరిచాడో ఈ లోకవాది, తద్వారా వారిని బంధకాల్లోకి నెట్టాడో
ఆ బంధకాల నుండి విడిపించేటటువంటి ఆ యొక్క వాక్యం, ఏ వాక్యాన్ని అయితే ఈ లోక బాధిత హృదయం నుండి తీసిపెట్టా అదే వాక్యాన్ని నీవు పెట్టుకుని హృదయంలో పెట్టుకోవడానికి నీవు సంఘానికి వస్తే ఏమండి మీరు బంధింపబడడానికి వీలు ఉందా? ఏ వాక్యము చేతనైతే ఏ వాక్యం అయితే సమస్తమును సృష్టించిందో ఆ వాక్యం ఈ రోజున నీ హృదయంలోనికి వస్తే నీవు బంధింపబడడానికి వీలు ఉందా? అంటే నేను సంఘానికి ఎందుకు రావాలండి? నా బంధకాలన్నిటినీ, నా సంఖ్యలన్నిటినీ, నన్ను ఏదైతే ఇంతవరకు బాధిస్తూ వచ్చిందో ఆ బాధలన్నిటి నుంచి విడిపించడానికి నేను ఎక్కడికి రావాలండి? సంఘానికి రాబద్ధుడనై ఉన్నాను. అర్థమవుతుందండి? నీవు దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని ప్రేమించి ఆయన సన్నిధిని ఆశించి నీవు మందిరానికి వస్తే నీవు బంధింపబడ్డ అసాధ్యము. నిన్ను బాధించి నిన్ను బంధించి దానిని, నిన్ను బాధించి దానిని నీ కాళ్ళ క్రిందకు తెచ్చుకోవడానికి నీవు మందిరానికి రాబద్ధుడవై ఉన్నావు. అర్థమవుతుందండి? మందిరం నీకు ఎందుకు రావాలో తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపూర్ణమైన దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, యొక్క దినమున అబ్రహామును గుర్చి, సౌలును గుర్చి, సొలొమోనును గుర్చి పరమతన్ తండ్రి ప్రభా నీవు మాతో మాట్లాడి ఉంటున్నావు తండ్రి. నీ మందిరానికి వస్తే నీ మేము ఏమి తీసివేసుకుంటున్నామో, నీ మందిరంలో ఎస్కేలు గ్రంథం 20:12 చెప్పిన నీవు ఎలాగ మమ్మలను పవిత్రపరుస్తున్నావో తండ్రి ప్రభా, మీరు మాకు ఈ ఉదయకాల సమయంలో బోధించినందుకే నీకు వందనాలు. నీ మందిరం యొక్క ప్రాముఖ్యతను గురించి మీరు వివరించిన విధానానికే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఎక్కడైతే వాక్యం వెల్లడి అవుతుందో అక్కడ చీకటి, అక్కడ వెలుగు ప్రశంసిందని సరిచుండగా తండ్రి ప్రభ, నన్ను ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరులకు పరమతన్ తండ్రి ప్రభ ఉన్నటువంటి వాళ్ళ మీద వెలుగు, ఈ మాటల ద్వారా వాళ్ళ మీదకు పరమతన్ తండ్రి ప్రభ వెలుగు ప్రశంసిండగా వారిని బాధించి దానిని పరమతన్ వారి నుంచి వారిని విడిపింప చేయమని, వారికి పరిపూర్ణమైన విడుదల, విమోచనను, ఆరోగ్యాన్ని, బలాన్ని ప్రవచిస్తున్నాను పరమతన్ తండ్రి ప్రభా. ఈ దినం వరకు పరమతన్ వారు దేని చేత అయితే బంధింపబడ్డారో ఆ బంధకముల నుండి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా విడుదల పొంది నిన్ను మహిమపరిచే వారిని గాను, మీకు సాక్ష్యం చెప్పేవారిని గాను వారిని రూపాంతరపరిచి సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏ స్నానాలు ప్రార్థించి వేడుకుంటున్నాను పరమతండ్రి. ఆమెన్ మరియు ఆమెన్.